ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరోపక్క ఈ నెల 15న సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బహుశా ఈ నెల 12వ తేదీన అవి ప్రారంభమవుతాయని విశ్వసనీయంగా తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధికారపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 7వ తేదీన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తన మంత్రివర్గంలోకి ఎవరెవరిని ఎందుకు తీసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 8న ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో అధికారికంగా అడుగు పెడతారు. అదే రోజు ఆయన మంత్రివర్గ సహచరులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఆ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేస్తారు. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై కేబినెట్లో తీర్మానం చేశాక శాసనసభ కార్యదర్శికి అందజేస్తారు. సమావేశాల తొలి రోజున ప్రొటెం స్పీకర్ శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సమావేశాల అనంతరం మరో విడతలో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకత తదితర అంశాలను లేవనెత్తనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల టైం స్లాట్ నుండి టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి 14 గంటల సమయం పడుతూ ఉంటే టైం స్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.